ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్ తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురం సినిమాలు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఒక్కసారిగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులతో బుట్టబొమ్మ రేసులో వెనకబడిపోయింది. ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో తెలుగులో శ్రీలీలకు డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేని టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. అంతేకాదు గుంటూరు కారం సినిమా నుంచి తప్పించగా తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కోలీవుడ్లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రంలో మరోసారి ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా తన కెరీర్ను మలుపు తిప్పుతుందనే ఆశాభావంతో ఉంది. అలాగే తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా ఈ భామనే హీరోయిన్గా ఖరారైంది. ఈ రెండు చిత్రాలు తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని, తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉంది అమ్మడు. అంతేకాదు మిగతా హీరోయిన్లతో పోలిస్తే భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసే పూజ ఇప్పుడు కాస్త దిగి వచ్చిందట. దళపతి విజయ్ సినిమాకు రెమ్యునరేషన్ భారీగా తగ్గించిందని తెలిసింది. అయితే ఎంత తగ్గించింది అనేది క్లారిటీ లేదు. మామూలుగా అయితే ఒక్కో సినిమాకు 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటోంది పూజ. మరి విజయ్ సినిమాకు ఎంత తీసుకుందో చూడాలి.